దేవుని కృపం బట్టి ప్రతి బిడ్డకు దేవుడు సెలవిచ్చింది సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించి నా నామమున తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుద్ధ నామమున బాప్తిసం ఇస్తూ వారి శిష్యులుగా చేయమని దేవుడు సెలవిచ్చాడు మరి దేవుని కృపను బట్టి సేవ అనగానే మొట్టమొదటిగా మనం దేని నిమిత్తం వచ్చామో అది జ్ఞాపకం చేసుకోవాలి మరి ఈరోజు ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి శ్రమకాల ధ్యానాన్ని మనం చేస్తున్నాం
ఈ శ్రమకాల ధ్యానములలో అనగా అసలు క్రీస్తు వారు ఎందుకు చనిపోయినారు, అసలు క్రీస్తు వారు భూమి మీదకి ఎందుకు వచ్చారనేది మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక ఆత్మను రక్షించడానికి. కాబట్టి దేవుడు మరి మాకు ఈ దినం మన కొన్ని ఆత్మలను బాప్తిజం ఇవ్వడం జరిగింది. అన్ని పండుగలలో మాకు ఘనమైన పండుగ ఏంటంటే బాప్తిజం ఇచ్చిన రోజు. మాకు చాలా ఆశీర్వాదకరంగా ఆనందకరంగా ఉంటాం. మరి ఈ దినమున దేవుడు మాకు అనుగ్రహించిన ఈ బాప్తిసాలను బట్టి మేము సంతోషిస్తూ మేమందరం ప్రేమ విందునంలో పాల్పంపులు పొందుతున్నాం. దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఈ విషయాన్ని నేను ఎందుకు ప్రత్యేకంగా చెప్తున్నానంటే కేవలం క్రిస్టమస్సే పండుగ, ఈస్టరే పండుగలని కాదు. ఒక బాప్తిసం పొందడం అంటే ఎంతో అన్నిటికంటే ఆశీర్వాదకరమైన పండుగ అని నేను నమ్ముతాను. ఎందుకంటే ప్రభువారి భూమి మీదకి రావడమే ఎందుకు వచ్చాడు, అసలు ప్రభువారి సిల్వాను మొయ్యడానికి కారణం ఏంటంటే ఒక ఆత్మ రక్షించడానికి, సర్వ సృష్టిని రక్షించడానికి ఆయన రక్తం కార్చి సిల్వ మీద వేలాడి ముళ్ళ కిరీటం ధరించారు. మరి అలాంటి ఈ సమయాల్లో మరి శ్రమకాలంలో మనం అందరము ప్రభువా అని దుఃఖపడుతూ ఉపవాసం ప్రార్థన చేస్తున్నాం. మరి ఈ సమయంలో దేవుడు మరి అనేక ఆత్మను రక్షించడం అనేది చాలా సంతోషం. కాబట్టి మాకు ఇది పండుగ ఆనందంగా ఉంది. కాబట్టి మేము ఎప్పుడు బాప్తిసం తీసుకున్నప్పుడు ఘనమైన పండుగగా ప్రేమ విందును ఏర్పాటు చేసుకుంటాం. మరి దేవాదేవుడు ఈరోజు చూపిన కృపా కనికరాన్ని బట్టి మేము ప్రేమ విందులో పాలు పంపులు పొందుతున్నాం. దేవునికి మేము చిన్న ప్రార్థన చేసుకుని, సర్వాధికారి సర్వ సృష్టికర్త మీ పాదములకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఇదిగో నాయనా నా తండ్రి, మీరు ఏర్పాటు చేసిన ఈ ఆహారాన్ని మీరు ఆశీర్వదించండి నాయన, దీవించండి. ఈ ఆహారము జీవ ఆహారము గాను నాయన, ఈ ఆహారము నా తండ్రి నీ నామానికి మహిమకరంగా తీసుకుంటున్న ప్రతి బిడ్డలకు నా తండ్రి ప్రభా ఇది శక్తివంతమైన ఆహారంగా మార్చండి. నీ కృపలో నా తండ్రి ఈ ఆహారాన్ని ప్రభా బలమైన ఆహారముగా శక్తివంతమైన ఆహారముగా మీరు చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామం నడుతూ బ్రతిమలాడుకుంటూ వేడుకుంటూ నీ ఆ స్థలకి అప్పచెప్తున్నాను తండ్రి.